ప్రియ దేవతలారా, మీ అందరి ఇచ్ఛ సమయపు అవసరము. ఈ ప్రకృతి నియమానుసారం కుమార కార్తికేయుడు దేవతల సేనకు సైన్యాధిపతి కావడం ఆవశ్యకమైపోయింది. నేను కుమార కార్తికేయుణ్ణి దేవతల సేనకు సైన్యాధిపతి అని ప్రకటిస్తున్నాను. దేవతల సైన్యాధిపతి కుమార కార్తికేయునికి జయము. దేవతల సైన్యాధిపతి కుమార కార్తికేయునికి జయము. దేవతల సైన్యాధిపతి కుమార కార్తికేయునికి జయము. పుత్ర, ఇక అందరు పూజనీయులు దేవతలందరి నుంచి ఆశీర్వాదాలు పొందు. తారకాసురుని వధకు ఇది నీకు సహాయపడుతుంది. జగతిలోని శక్తులన్నీ కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. ఈ శక్తిని గైకొను. విజయీ భవ. పరమపిత బ్రహ్మదేవ, నన్ను ఆశీర్వదించండి. నా ఉద్దేశం సఫలం కావాలి. ఇదిగో, ఇది బ్రహ్మాస్త్రం. ఇది శత్రువుల నుంచి నిన్ను కాపాడుతుంది. ఇదే నా ఆశీర్వాదం. పరమదేవ పూజ్య శ్రీ మహావిష్ణు, నాకు శక్తిని ప్రదానం చెయ్యండి. కుమారా, నీవే స్వయంగా శక్తి పుంజానివి. తీసుకో ఈ వైజంతి మాల. ఇది నీ విజయానికి ప్రతీక కాగలదు. అదిగో ఆ మయూరాన్ని చూడు. అది నీ వాహనం కాగలదు. దేవేంద్రులకు ప్రణామం. కుమారా, ఇవిగో ధనుర్బాణాలు. ఇవి ఆ దుష్ట తారకాసుని చంపడానికి నీకు సహాయం చేస్తాయి. ప్రణామం. విజయం సదా నీకు పాదాక్రంతం కుమారా. సదా యశస్వీ భవ. ప్రణామం. కుమారా, ఇదిగో దండం. ఇది గనక నీ వద్ద ఉంటే మృత్యువు నిన్నెప్పుడూ తాకలేదు. మహేష, శుభముహూర్త సమయం ఇక సమీపిస్తోంది. కుమార కార్తికేయుడు బయలుదేరటానికి అనుజ్ఞ ప్రసాదించండి. కుమార, బయలుదేరు నాయన. శివపుత్రుడు కుమార కార్తికేయుడు దేవతల సేనకు సేనాపతి, మాపై ఆక్రమణ చేస్తాడా? మా పైన, అసుర సామ్రాట్టు పైన, మహాబలి పైన? ఈ శివపుత్రుడా? అవును మహాబలి, శివపుత్రుడే. మా పాలిట యముడు శివపుత్రుడా? అయితే ఉపాయం చెప్పండి మహాబలి. శివపుత్రుని ఏం చెయ్యాలో? ఏం చెయ్యాలి? ఎదురిద్దాం మనం, యుద్ధం చేద్దాం. ఆ బాలకుడికి ఇంత సాహసమా? ఈ అసుర సామ్రాట్టుతో యుద్ధం చేస్తాడా? అతనికిది తెలియదా? మేమెన్నో
బ్రహ్మ వరాలను పొందియున్నామని, మేము అజేయులమని, అజేయులం అజేయులం. తమరే మాత్రం భయభీతులు కావాల్సిన అవసరం లేదు మహాబలి, మేమంతా కూడా తమ వెంట ఉన్నాం. మనమంతా కలిసి దేవతల సేనను చెండాడతాం. అవును మహాబలి, తమరు నిశ్చింతులు కండి, విజయం మనదే కాగలదు. తమరు ఆక్రమణకు ఆజ్ఞాపిస్తే మేమంతా దేవతల సేనను చీల్చి చెండాడుతాం. ఇక మనం కార్తికేయుడిపై ఆక్రమణ చెయ్యవలసిందే. ఆక్రమణ చెయ్యండి. దానవరాజు తారకాసురులకు జయము, మహాబలి తారకాసురులకు జయము. బహుశా దేవతలకు మతిపోయిందేమో. ముక్కు పచ్చలారిని వాణ్ణి సేనాపతిగా చేసి మా ఎదుటికి తెచ్చారు. వీణ్ణి చంపడం మా వీరత్వానికే కళంకం కాదా? వీణ్ణి వధించడం మాకు శోభనిస్తుందా? శోభిస్తుందా లేదా అనే చర్చ నీ ముఖానికి శోభించదు తారకాసురా. నీవింతవరకు అమాయక ప్రజల ప్రాణాలు తీసావు, అది నీకు శోభించిందా? నీవు తటస్థులపై అత్యాచారాలు చేశావు, అప్పుడు శోభ గురించి ఆలోచించలేదా? నీవు అన్యాయంగా అవినీతిగా ఇతరుల స్వేచ్ఛపై ఆక్రమణ చేస్తూ వచ్చావు, అప్పుడేమైంది ఈ శోభ గురించిన ఆలోచన? నీవు చిలకలా పలుకుతున్నావురా? నీవు చిలక వంటి నా పలుకులే విన్నావు, సింహంలాగా లంఘించడం చూడలేదు, అది కూడా చూడు మరి. అలాగా అయితే దేవతలు నీకు లంఘించడం నేర్పారా? పిరికి పందలా పరిగెత్తడం, దాక్కోవడం నేర్పారా లేదా? దీనికి సమాధానం ఏమని చెప్పను, ఈ యుద్ధం పరిణామమే చెప్తుంది. నీవు బ్రహ్మ నుంచి నా చేతుల్లో చావాలని వరం కోరావట కదా, పరిణామమేమిటో నీకూడా తెలుసుగా దుష్టుడా. ఒరే దుష్ట బాలుడా, నీకింత సాహసమా? ఆక్రమణ చెయ్యండి. ఆక్రమణ చెయ్యండి.
కుమార కార్తికేయ,
ఈ విజయస్తంభం నీ విజయానికి ప్రతీక. అవును, ఈ విజయం పురాణాల్లో నీ పేరును చిరస్థాయి కావిస్తుంది. ఇక నీవు లోక కళ్యాణానికై శివలింగాన్ని కూడా స్థాపించు. అవశ్యం. ఓం నమః శివాయ. 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 ఓ పరాత్పర బ్రహ్మ, ఓ త్రిలోకనాథ, ఓ మృత్యుంజయ, ఓ శివశంకర, నేను తమరి శుభస్మరణ చేస్తూ ప్రార్థిస్తున్నాను. లోక కళ్యాణానికై తమరు శివలింగ రూపంలో ప్రత్యక్షమై దేవతల ప్రార్థనను స్వీకరించండి. ప్రతిజేశ్వర, కపాలేశ్వర, కుమారేశ్వర ఈ మూడు పేర్లతో ప్రత్యక్షం కండి దేవాదిదేవా. ప్రతిజేశ్వర, కపాలేశ్వర, కుమారేశ్వర. భక్తవత్సలుడు పరమేశ్వరునికి జయము. భక్తవత్సలుడు ప్రతిజేశ్వరునికి జయము. భక్తవత్సలుడు కపాలేశ్వరునికి జయము. భక్తవత్సలుడు కుమారేశ్వరునికి జయము. ఓం నమః శివాయ. 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 భక్తవత్సలుడు స్తంభేశ్వర శివలింగానికి జయము. భక్తవత్సలుడు స్తంభేశ్వర శివలింగానికి జయము. ఈ నాలుగు శివలింగాలు జనులందరికీ ముక్తి ప్రసాదిస్తాయి. ఈ విజయానికి కారణం తల్లిదండ్రుల ఆశీర్వాదాల ఫలమే. పదండి కైలాసానికి, వారి ఆశీస్సులు పొందాలి. పదండి. భక్తవత్సలుడు పరమేశ్వరునికి జయము. గౌరీ శివశంకరునికి జయము. విజయుడు కుమార కార్తికేయునికి జయము. తల్లిదండ్రుల ఆశీర్వాదం సదా సౌభాగ్యకరమే అవుతుంది, అందుకు సందేహం లేదు. పితాశ్రీ పరమేశ్వరుడు, పార్వతీమాతల ఆశీర్వాదాల వల్లనే కార్తికేయుడు తారకాసురుణ్ణి వధించి దేవతలను భయ విముక్తులుగా చేయగలిగాడు. కార్తికేయుడు ప్రతిష్ఠించిన నాలుగు జ్యోతిర్లింగాలు మానవ జాతికి ఈనాటికి తల్లిదండ్రుల ఆశీర్వాదం ఫలప్రదం కాగలదు అనే సందేశాన్ని ఇస్తున్నాయి. విజయస్తంభం స్థాపన తర్వాత నాలుగు జ్యోతిర్లింగాల మహిమల ప్రశంసలోనూ, వర్తమాన పరిస్థితిలో వాటి దర్శన ఆశీర్వాదాల్లోనూ ప్రజలందరి సౌభాగ్యము ఇమిడి ఉంది.